नमस्ते डीएनफाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीरालालो निरसन प्रदर्शन विद्युत प्रमादानिकी गुरैन साम्युल कुटुंबान्नि प्रभुत्वं आदुकोवालनि डिमांड चीराल विजयनगर कॉलनी में विद्युत प्रमादानिकी गुरैन कार्मिकुडु साम्युल वैद्यशालकु तीसुकुवेल्ले लोपे मृति बीसी संघाल आध्वर्यंलो चीराल गडियार स्तंभं सेंटर्लो निरसन गुंटूरु अमरावती रोड्डुलो बीपी मंडल विग्रहं निर्मिंचालनि डिमांड पच्चूरुलो दलित क्रैस्तवुल समावेशं क्रैस्तवुलु अंबेडकरिस्टुलु कलिस्ते राज्याधिकारं वस्तुंदन्न प्रजावेदिक राष्ट्र कार्यदर्शि गुम्मडि येसुरत्नं चीराल मंडलं विजयनगर कॉलनीलो विद्युत प्रमादानिकि गुरै मृति चेंदिन काकाने साम्युल कुटुंबान्नि आदुकोवालनि कोरुतू प्रजा संघाल आध्वर्यंलो निरसन चेपट्टारु बाधितुनि कुटुंबान्नि प्रभुत्वमे आदुकोवालनि डिमांड् चेस्तू गडियार स्तंभं सेंटर्लो रोड्डुपै बैठायिंचारु टीडीपी राष्ट्र अधिकार प्रतिनिधि पिल्ली माणिक्यराव आंदोलनकारुलतो कलिसि रोड्डुपै बैठायिंचारु बाधितुनि कुटुंबानिकि न्यायं चेयालनि निनादालु चेशारु आंदोलनकारुलनु समुदायिंचे समयंलो पोलीसुलतो तोपुलाट चोटु चेसुकुंदि ई सन्दर्भंगा माजी मंत्रि डाक्टर पालेटि रामाराव मात्लाडारु विधि నిర్వహణలో ప్రమాదానికి గురైన కార్మికునికి ప్రభుత్వం నుండి అందవలసిన సహకారం సంపూర్ణంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు బుడంగుంట్ల లక్ష్మీనాథయ్య ఉసిరుపాటి రమేష్ సిపిఎం నాయకులు ఎం వసంతరావు టీడీపీ నాయకులు గుద్దంటి చంద్రమౌళి ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి యేసురత్నం బీఎస్పీ నాయకులు గొర్రెపటి రవి దేవరపల్లి బాబూరావు శీలం రవి పాల్గొన్నారు ट्रांसफार्मर की करंट शॉक लगी मरी विद्युत अधिकारी एवरते उन्ो ఇక్కడే కా రాత్రి నుంచి మేక సార్లు వాళ్ళకి కప్పుడు ఎవడో రాలేదు ఎదురుస్తావని ఇంతపక్కి పరిస్థితి ఉంది అట్లా కాకుండా మేమందరం కూడా మాట్లాడుకు అట్లా కనుక ఉంటుంది అనుకుంటే ఒక వ్యక్తిని రిప్రజెంట్ చూపిస్తాం మేమేం తీరాలు అట్లా కాకుండా వెళ్ళి మాట్లాడి అక్కడ ఏదైనా సమాచారం ఆ సమాచారాన్ని మీరు తీసుకొచ్చి చెప్పండి మీ చేతుల మీదుగా కూడా మాకు బీసీ ప్రభు ఉన్నారని అమ్మారికి న్యాయం కోసం మీరు ఏ పద్ధతిలో దోతకిస్తారో ఎంత మేలు చేయగలుగుతారో మీరు చేస్తే మాకు చాలా సంతోషం लोपे अन्नी प्रभुत् कार्यक्रम प्रभुत् अधिकारण संस्था भाव तो विजिटे गमी अगर इला जो मैं सोदर कल मन मन मनि का बट्टी राव जी सहज संघटन जगह प्रभुत् सांप्रदाय బాపట్ల జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది కాలనీకి చెందిన 35 ఏళ్ల కాకాని సామ్యుల్ విద్యుత్ లైన్లు లాగుతూ విద్యుత్ ఘాతానికి గురయ్యాడు విద్యుత్ స్తంభం పైకెక్కి వైరు లాగుతుండగా షాక్కి గురై తీగలపైనే వేలాడడాన్ని గమనించిన స్థానికులు కిందకు దించి చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు కాకాని సామ్యుల్ అనే యువకుడు విజయనగర్ కాలనీకి సంబంధించినటువంటి యువకుడు విజయనగర్ కాలనీలో కరెంట్ పనులు రిపేర్ చేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది దీనికి కాంట్రాక్టర్ అయినటువంటి ఆంద్రియ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఇది ఇప్పుడు ఇది మొదటిసారి కాదు ఇది గతంలో కూడా అనేక సందర్భాల్లో మా కాలనీకి సంబంధించినటువంటి వర్కర్లకు ఈ విధంగా కరెంట్ షాక్ తగిలి ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి వాళ్ళ తమ్ముడే కాకాని స్వామిరావుల తమ్ముడే నాగేశ్వరరావు అనే వ్యక్తి కూడా ఒక నెల రోజుల క్రితం కూడా కరెంట్ షాక్ తగిలి ఇబ్బంది పడి గుంటూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని ఇప్పటికి కూడా రికవరీ కాకుండా ఉన్నటువంటి సందర్భం ఉంది అంతేకాకుండా ఒక చోట కరెంట్ పని చేసేటప్పుడు లైన్లు ఆపుకునే బాధ్యత
కరెంటు లైన్ మ్యాన్ కానీ ఏఈ కానీ వాళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా బాధ్యత రహితంగా వ్యవహరించబట్టే ఈరోజు సామెల్ అనే యువకుడిని విజయనగర కాలనీ గ్రామస్తులు మొత్తం కూడా కోల్పోవడం జరిగింది. ఖచ్చితంగా దీనికి బాధ్యత అధికారులు వహించాలా. అంతేకాకుండా కాంట్రాక్టర్ దీనికి ముఖ్యంగా కాంట్రాక్టర్ మెయిన్ కీలక బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో స్వర్గీయ బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వర ప్రసాద్ మండల్ విగ్రహాన్ని గుంటూరు అమరావతి రోడ్డులో స్థాపించాలి అంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజాసంఘాల నాయకులు గోచాల ఆశీర్వాదం, శవనం శామ్యుల్, శీలం రవి, గవిని మురళీమోహన్, జనసేన నాయకులు గూడూరు శివరామ ప్రసాద్, పాలవలస శ్రీను, నల్లబొత్తుల మోహన్ కుమార్ ధర్మ, మేడ వెంకట్రావు, పి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. బీపీ మండల్ న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారని అన్నారు. బీసీల ఉన్నతికి కృషి చేసిన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇట్లా పంతైన పూర్తిగా వచ్చి మాట్లాడింది. మా పెద్దలు చెప్పినట్టుగా ఈరోజు గుంటూరులో పన్నుల కమిషనర్ గారి విగ్రహాన్ని నిర్మాణం చేయకుండా అడ్డుకున్నారు. దాన్ని ఏ విధంగా అయితే పూజ చేశారో దాన్ని నిర్మించాలని మా పెద్దలందరూ కూడా సభాముఖంగా కూర్చుని చాట నిర్మించాలని మా పెద్దలందరూ కూడా నిర్వహించి సంఘీభావం చెప్తున్నారు. వారికి సంఘీభావంగా మేమందరం కూడా వాళ్ళ వెంట ఉండి వాళ్ళు ఎలా చెప్తే అలా నడపడానికి మేమందరం ఎప్పుడు కూడా ముందుంటామని సమాధానం. బిపి మండల గారు ఆయన ఒక న్యాయమూర్తిగా, ఆ తదనంతరం ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క స్థితిగతులని పరిశీలించడానికి బీసీ కమిషన్ మెంబర్గా ఆయన దేశమంతా కూడా పర్యటన చేసి 52.6% మంది ఉన్నారు అని చెప్పని నిర్ధారణ చేసి వీరికి వీరిలో అనేక వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు, వారికి తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పని ఆయన దాదాపు 51 కండిషన్స్ పెట్టి ఆయన రిఫార్సులు ఇస్తే కేవలం అందులో 2-3 పాయింట్లు మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. కేవలం వాళ్ళకి ఉపాధి రంగంలోనూ తర్వాత విద్యారంగంలో మాత్రమే ఇప్పటివరకు ఆ బీసీ కమిషన్ ఇచ్చినటువంటి మండల కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులు ఆమోదించడం జరిగింది. అలాంటి మహనీయుడు మరి ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జడ్జిగా అలాంటి అనేక పదవులు చేసినటువంటి వారిని యొక్క అలాగే బీసీలకి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడానికి రాష్ట్రమంతా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ప్రతి డివైడర్లు అంటే 2 రోడ్లకి మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో అనేక విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మహనీయుల యొక్క స్ఫూర్తి ప్రదాతల యొక్క వారి యొక్క విగ్రహాలను చూసేనా కానీ ముందు తరాలు వారు ఎందుకు ఈ విగ్రహాలు ఇక్కడ పెట్టారనేది గుర్తిస్తారనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాంటిది అమరావతి రోడ్లో గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి శంకుస్థాపన చేసి కట్టుకున్నటువంటి దిమ్మని గుంటూరు జరిగిన ఆ క్రమంలో ఈయన ప్రత్యక్ష రాజకీయాలకు రావాల్సి వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు అక్కడి నుంచి శాసనసభలకు ఎన్నికయ్యి శాసనసభకు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు బలహీన వర్గాల మీద ఒక దాడి చేయడం జరిగింది. ఆ దాడి గురించి అసెంబ్లీలో ఆ రోజుల్లోనే ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క ప్రతినిధి ముఖ్యమంత్రి గారు అన్న మాటలు, మన ప్రభుత్వంలో ఉండి మన పోలీసుని మీరు విమర్శించడం అంత బాగలేదు మండల గారు అని అంటే, నేను బలహీన వర్గాల కోసం, బలహీన ప్రజల కోసం, నా జాతి కోసం నేను ప్రజా జీవితంలోకి వచ్చాను, నా జాతి జరుగుతున్న అన్యాయం గురించి నేను శాసనసభలో ప్రశ్నించలేనప్పుడు నేను ఈ శాసనసభలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చి స్వతంత్ర సోషలిస్ట్ పార్టీ అనేటువంటి ఒక పార్టీని ఎంపిక చేసుకొని విస్తృతంగా ప్రచారం చేసి 69 మంది ఎమ్మెల్యేని గెలుచుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి ప్రత్యేకమైన వ్యక్తి. ఒక వ్యక్తి యొక్క మూలాలు మనం ఏ విధంగా తెలుసుకుంటూ వెళ్తాం అంటే అంబేద్కర్ గారి గురించి ఎందుకు అంత గొప్పగా మన భారతదేశంలో చెప్పుకుంటామో ఈ రోజుకైనా రేపటికైనా. అదేవిధంగా ఒక యాదవ కులంలో పుట్టి జాతి కోసం యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన జీవితాన్ని అక్కడి నుంచి ముందుకెళ్ళారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే రాజీనామా చేసి సోషల్ పార్టీ ముఖ్యమంత్రి, దేవాడికి 7వ ముఖ్యమంత్రి, బీసీల నుంచి మొదటి ముఖ్యమంత్రి ఈయన మండల గారు.
క్రైస్తవులు అంబేద్కరిజంతో కలిసి పనిచేస్తే దళిత బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి యేసురత్నం అన్నారు. పచ్చూరు ఇందిరానగర్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ జేఎస్సీ ప్రజావేదిక సంయుక్తంగా క్రైస్తవులు అంబేద్కరిజం అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి యేసురత్నం మాట్లాడుతూ క్రైస్తవులలో ఎక్కువగా ఎస్సీలు ఉన్నారని, ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారికి వచ్చే రిజర్వేషన్లు రద్దు చేయాలని సోకాళ్ళు రాజకీయ నాయకులు కుట్రపూరితంగా మెమో 1998 తెచ్చారని అన్నారు. అదే అగ్రవర్ణాలకు చెందిన వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరన్నారు. అంబేద్కర్ చెప్పినట్లుగా మన ఓటు మనం వేసుకుంటే రాజ్యాధికారం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ జేఎస్సీ చైర్మన్ తుమాటి బాబురావు, పులిపాటి రవి, శామ్యుల్ ప్రేమయ్య, పర్చూరు నియోజకవర్గ పాస్టర్లు పాల్గొన్నారు. ప్రజావేదిక ఆల్ ఇండియా క్రిస్టియన్ జేఎస్సీ పర్చూరు నియోజకవర్గంలో పాస్టర్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన మీటింగ్లో అంబేద్కర్ రాజ్యాధికారం జీసస్ ముక్తి, అంబేద్కర్ ముక్తి జీసస్ ముక్తి ఈ రెండు కలిపితేనే రాజ్యాధికారం, అదే క్రీస్తు రెండవ రాకడ కూడా అని చెప్పని మేము ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. రేపు రాబోయేటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు మరి అనేక రకమైనటువంటి కుటుంబాలు ఓటు హక్కుని సక్రంగా వినియోగించుకొని మన మీద పెత్తనం చేస్తున్నటువంటి పార్టీలకి వ్యతిరేకంగా ఈ రెండు ఆలోచనలతోనే రాజ్యాధికారం స్థాపన జరగాలని చెప్పని మొదటిగా ఈ పర్చూరు నుంచి స్టార్ట్ చేశాం. వాళ్ళు పాస్టర్ అసోసియేషన్ ఉన్నటువంటి మెంబర్స్ వీళ్ళందరూ కూడా చక్కగా సహకరించారు. మరి మరి ఉన్నటువంటి పరిస్థితిని విస్తృతం చేసుకుని రేపు రాబోయేటువంటి ఎన్నికలకి వీళ్ళందరినీ సిద్ధపాటగలిగేలా చెప్పని, సిద్ధపాటు చేయటానికి మా వంతు కృషిని మేము చేస్తామని చెప్పని అంబేద్కరిజం అనే అంశంపై సభ జరిగింది. ఈ భూమి మీద క్రిస్టియన్కి మనుగడ సాగించాలన్నా, యేసుక్రీస్తు గురించి బోధించాలన్నా ముందు సాంఘిక సామాజికంగా నిలబడగలగాలి. ఈ భారతదేశంలో నిలబడాలంటే జాగ్రత్తగా ఓటనే ఆయుధంతో మాత్రమే మనం నిలబడగలం. లేకపోతే కొన్ని శక్తులు ఈ క్రిస్టియనిజం మీద దాడులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కూడా పెళ్లి చేసుకుంటానికి కూడా, గుర్రాల మీద పెళ్లి చేసుకుంటున్నా కూడా చంపేస్తున్న రోజులు భారతదేశంలో చూస్తున్నాం. ఇదే స్థితి కొనసాగితే భారతదేశంలో క్రిస్టియనిజం అసలు ఉండదు. మనం చూస్తాం రామాలయాన్ని నసీంద్ర మణిగుడి రామాలయాన్ని నిర్మించిన కాదు చూస్తున్నాం. మిగతా జాతులకి మన చర్చీలను పడగొడుతూ అంత కష్టమేం కాదు. అందుకని మనం అందరం కూడా ఈ క్రిస్టియన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఎస్సీలు బీసీలు మైనార్టీలు కూడా అందరం ఒకటై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాలలో నిరసన ప్రదర్శన, విద్యుత్ ప్రమాదానికి గురైన శామ్యుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. చీరాల విజయనగర కాలనీలో విద్యుత్ ప్రమాదానికి గురైన కార్మికుడు శామ్యుల్ వైద్యశాలకు తీసుకువెళ్లేలోపే మృతి. బీసీ సంఘాల ఆధ్వర్యంలో చీరాల గడియార స్తంభం సెంటర్లో నిరసన, గుంటూరు అమరావతి రోడ్డులో బీపీ మండల విగ్రహం నిర్మించాలని డిమాండ్. పచ్చూరులో దళిత క్రైస్తవుల సమావేశం, క్రైస్తవులు అంబేద్కరిస్టులు కలిస్తే రాజ్యాధికారం వస్తుందన్న ప్రజావేదిక రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి యేసురత్నం. ఇవి బుల్చిన విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.